హాయ్ హలో, దిస్ ఇస్ అనురాగ్. సంజీవనిలో మెయిన్ లీడ్గా చేశానండి. ఈ జూన్ ట్వంటీ నైన్త్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వస్తున్నాను. సంజీవని ఏంటంటే ఒక విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ మూవీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలాగా తీసాం. దీంట్లో పర్టికులర్గా అంటే విఎఫ్ఎక్స్ ఫుల్ బేస్డ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మొత్తం విఎఫ్ఎక్స్ బేస్డ్గా తీసాం. అండ్ వీ ఫోర్ ఆర్ ది లీడ్స్ అండ్ రవి గారు ది డైరెక్టర్ చాలా అద్భుతంగా కొత్త వాళ్ళని పెట్టి ఇలా ఎవరు రిస్క్ చేయనంత చేసి చేశారనమాట. అండ్ నివాస్ గారు ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ శివం గారు. ఇందులో చూస్తే మీరు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ చూస్తారు తెలుగులో. తెలుగులో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీసిన ఫిలిం ఇది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, నా పేరు శ్వేతా వర్మ. సంజీవ్ని అనే సినిమా త్వరలో మీ దగ్గరలోని థియేటర్స్లో 29th జూన్కి రాబోతుంది. అడ్వెంచర్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. సో ఈ కాలంలో సినిమాకి వెళ్ళడం ఒక అడ్వెంచర్ అయిపోయింది. ఎందుకంటే మనకి మంచి సినిమాలు, మనకి కాన్సెప్ట్ నచ్చే సినిమాలు మనమంతా రివ్యూస్ చూసుకొని చూస్తాము. బట్ ఈ సినిమాలో ఏంటి అంటే ఒక మంచి స్టోరీతో, మంచి మ్యూజిక్తో, మంచి విజువల్ ఎఫెక్ట్స్తో మీ దగ్గరలోని థియేటర్స్లో 29 జూన్కి వస్తున్నాము. సో మీరంతా కూడా ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మీ సపరివార సమేతంగా వాచ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు తనుజ నాయుడు. సంజీవ్ని మూవీలో నేను వన్ ఆఫ్ ది లీడ్ లాగా వర్క్ చేశాను. సో మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు. సో ట్రైలర్ చూసినా చూడకపోయినా కానీ మళ్ళీ చూడండి, ఇప్పుడు చూడండి వాళ్ళు. ఎందుకంటే సంజీవ్ని ఈజ్ అ డిఫరెంట్ జానర్ ఆఫ్ మూవీ. మనకి ఇప్పుడు రెగ్యులర్ వచ్చే లవ్ స్టోరీస్ లాగా కాదు, అడ్వెంచర్ టు థ్రిల్లర్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో 29th కి రిలీజ్ అవుతుంది. ఆడియో వినని వాళ్ళు ప్లీజ్ ఆడియో వినండి, కిందనే అన్ని లింక్స్ ఉంటాయి అలాంగ్ విత్ ద ట్రైలర్. సో అందరు ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళండి, చూడండి అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నితిన్ నాష్, ఐ ప్లే వన్ ఆఫ్ ద లీడ్స్ ఇన్ సంజీవ్ని. సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ అనేది ఇట్స్ అ వెరీ రేర్ కైండ్ ఆఫ్ జానరా, ఎస్పెషలీ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఐ వాంట్ టు థ్యాంక్ రవి గారు ఫర్ నాట్ ఓన్లీ ఇంట్రడ్యూసింగ్ అస్ బట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటి సినిమాస్ రావడానికి. అండ్ 29th ఇస్ ద డే. మేము ఐ థింక్ క్లోజ్ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వీ టుక్ టు మేక్ దిస్ మూవీ. లేట్గా వచ్చినా వీ కమింగ్ లేటెస్ట్గా చూసే దిస్ ఇస్ అ విజువల్ ట్రీట్ అండి. 2 hours ఇస్ గోయింగ్ టు బీ అ స్పెల్ బౌండ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వాచింగ్ ద స్క్రీన్స్. హాయ్, నా పేరు రవి బీడే. నేను సంజీవిని మూవీకి డైరెక్టర్ని. మా సంజీవిని మూవీ ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. ఇది ఎంతో కష్టపడి హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 1000కి పైగా విఎఫ్ఎక్స్ షార్ట్స్ తోటి మేము తీసిన అడ్వెంచరస్ థ్రిల్లర్. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, యూత్కి, ఈ పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకని కాకుండా అందరికీ నచ్చే ఫిల్మ్. కిడ్స్ తోటి తప్పకుండా మీరు ఫ్యామిలీస్ తోటి మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది మూవీ థియేటర్లోనే చూడాల్సిన సినిమా. దీని సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, దీని ఆడియో క్వాలిటీ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఇవన్నీ మీరు కరెక్ట్గా ఆస్వాదించాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి. మా ప్రయత్నం మీకు నచ్చుతుందని, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మూవీని మేము చాలా లొకేషన్స్లో, ఇండియాలోనే చాలా కష్టమైన లొకేషన్స్లో, నల్లమల ఫారెస్ట్లో, ఎత్తిపోతల నుంచి నల్లమల మధ్యలో ఉన్న ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ కాని లొకేషన్స్లో, అలాగే హిమాలయాస్లో, అంటే మేము ఎవరెస్ట్ కూడా వెళ్ళాం షూట్ చేయడానికి, అలాగే మనాలి దాటే ఒక రొట్టాంగ్ అని ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడ షూట్ చేసాం. కేరళలో షూట్ చేస్తాం. సో ఇప్పుడు దాకా అసలు ఎవరు కూడా వెళ్ళని, ఎవరు షూట్ చేయని లొకేషన్స్లో ఈ సినిమాని షూట్ చేస్తాం. మీకు ఈ మూవీలో కనిపించే లొకేషన్స్ చాలా నచ్చుతాయి. మీరు డెఫినెట్గా ఆ లొకేషన్స్కి వెళ్ళాలనుకుంటారు. అవి నిజంగా గ్రాఫిక్స్ అనుకుంటారు చాలా లొకేషన్స్ని, కానీ నిజానికి అవి గ్రాఫిక్స్ కాదు, అవి నిజమైన లొకేషన్స్. అవి నిజంగా ఇండియాలోనే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మేము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిన లొకేషన్స్. యూ విల్ డెఫినెట్లీ లవ్ దెమ్. ఈ మూవీ విఎఫ్ఎక్స్ మొత్తం 7 స్టూడియోస్లో చేసాము. అందులో ఒక స్టూడియో కెనడాలో ఉంది. అంటే కెనడాలో ప్రత్యేకించి ఒక స్టూడియో అని చెప్పను, కానీ ఒక టీమ్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్, ఎవరైతే హాలీవుడ్ మూవీస్ పనిచేస్తారో, అంటే సేమ్ మా మూవీకి పనిచేసిన ఫ్రీలాన్సర్స్ అవెంజర్స్ కూడా పనిచేశారు. సో అలాంటి టీం ఒకటి మేము కెనడాలో ఉంది. సో ఆ టీం వాళ్ళకి మేము ఫ్రీలాన్స్గా ఇచ్చాము మా వర్క్ని. ఇది కాకుండా మన ఇండియాలో ఒక 5 డిఫరెంట్ స్టూడియోస్ అండ్ రెండరింగ్కి మేము ఒక ఫ్రాన్స్లో ఉన్న ఒక స్టూడియోకి ఇచ్చామన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 2 స్టూడియోస్ ఏమో అవుట్ ఆఫ్ ఇండియా అండ్ 5 స్టూడియోస్ ఆర్ కంప్లీట్లీ లోకల్ టు హైదరాబాద్.
మా మూవీ టైటిల్ సంజీవని, విత్ ట్యాగ్ లైన్ వచ్చి అడ్వెంచర్ ఆన్ ద ఎడ్జ్. సంజీవని అనేది మీకు తెలిసే ఉంటుంది, మనం పురాణాల్లో చదువుకున్నాం, హనుమంతుడు లక్ష్మణుని బతికించడానికి తీసుకొచ్చిన మొక్క. బేసికలీ ఆయన మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చారు. సంజీవిని మొక్క ఉన్న పర్వతాన్ని ద్రోణగిరి పర్వతం ఉంటుంది యాక్చువల్లీ. సో దాని మీద ఉన్న మొక్కే సంజీవిని. ఈ మూవీ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ప్లాంట్. అంటే సంజీవిని మొక్కని తీసుకువద్దాం అని ఒక టీం చేసే సాహసయాత్రే మా సంజీవిని మూవీ. ఈ వీళ్ళు ఆ టీం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధమైన అడ్డంకులు ఎదురుపడ్డాయి, ఏ విధమైన మిథికల్ క్రీచర్స్ వాళ్ళని అటాక్ చేస్తాయి, వాటిని వీళ్ళు తప్పించుకున్నారా, నిజంగా తీసుకొచ్చారా లేదా, ఇది స్టోరీని ఫామ్ చేస్తుంది. ఇట్ విల్ బి రియలీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మూవీ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ గ్రాఫిక్స్ని హాలీవుడ్ స్టాండర్డ్స్ని మేము చూపిస్తూనే మేము స్టోరీ విషయంలో ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. స్టోరీయే మా మెయిన్ హీరో యాక్చువల్లీ. స్టోరీకి తగ్గట్టే క్యారెక్టర్స్ ఉంటారు, క్యారెక్టర్స్ని తగ్గట్టే మేము ఆ యాక్టర్స్ని సెలెక్ట్ చేసాం. అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా ఫిల్టరేషన్ జరిగి చాలా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసాం. సో అందువల్ల మూవీ మీరు గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఎలా వెళ్తే ఎలా గ్రాఫిక్స్ ఉంటాయో అదేవిధంగా స్టోరీ చాలా ఆకట్టుకుంటుంది మిమ్మల్ని. మీరు ఒకసారి మూవీలోకి వెళ్ళాక అందులో లీనమైపోతారు. ఎస్పెషల్లీ ఓపెనింగ్ సీన్ అండ్ క్లైమాక్స్, ఇవి రెండు అస్సలు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ చూసిన ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను మా టీంతో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్లైమాక్స్ని చూసి చాలా బాగుందన్నారు. సో యూ విల్ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. హాయ్ అండి, నా పేరు అమోఘ్ దేశపతి. నేను దీంట్లో ఈ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ సినిమా సంజీవని అండ్ ట్రైలర్ చూస్తుంటే కూడా మీకు ఒక సాహస యాత్రలా అనిపిస్తూ ఉంటుంది, రైట్? అండ్ సినిమా ఆఫ్ స్క్రీన్ ఎట్ ది సేమ్ టైం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా ఒక సాహస యాత్రే. ఎందుకంటే ఒక ప్యాషనేట్, అంటే సినిమా అంటే పిచ్చి ఉన్నటువంటి అందరూ కలిస్తే, ఒక దగ్గర కలిస్తే, అంటే సంజీవని మొక్క కోసం మేము ఎలా వెళ్ళాము అక్కడికి, ఒక సంజీవని అనే చిత్రం బయటికి రావాలని చెప్పేసి కూడా మేము అంతే సాహస యాత్ర చేసాము. అండ్ ఆ సినిమా ఈరోజు 29th మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ ఈగలీ చాలా హ్యాపీగా ఉంది అండ్ అంతకుమించి ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అవన్నీ మాట్లాడుతున్నాం, ఇట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా మన తెలుగు, అంటే తెలుగు పీపుల్కి, అంటే తెలుగు ఆడియన్స్కి ఎమోషన్స్, అంటే ఎమోషనల్ అని చెప్పేసి అంటుంటాం కదా మన తెలుగు వాళ్ళందరం కూడా. సో ఆ ఎమోషన్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, అండ్ ఇక్కడ డిఫరెంట్ ఎనంది క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుందండి. అండ్ మనం సినిమా చూస్తున్నప్పుడు, ఒక ఆడియన్గా సినిమా చూస్తున్నప్పుడు, ఆ 8 క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అండ్ ఆ క్యారెక్టర్ మనలాగే బిహేవ్ చేస్తుంది అనుకుంటాం. ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటాము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఎక్కడ కూడా స్టోరీ కాదు, ఓన్లీ హాలీవుడ్ గ్రాఫిక్స్ దానిపైనే చేశారా మరి స్టోరీ ఏంటి అనే డౌట్ ఎవరికి అవసరం లేదు. మీరు లోపలికి వచ్చారు అంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, అన్ని రకాలుగా సాటిస్ఫై అవుతారు. అండ్ థియేటర్స్లోనే సినిమా చూడండి, ఎందుకంటే చాలా కష్టపడి తీసాము అండ్ ప్రాణం పెట్టి తీసాము అంటుంటారు కదా, రియల్గా ప్రాణం పెట్టి తీసాము. ఎందుకంటే ఆ కొండలు శిఖరాలు ఎక్కడెక్కడో ఎడ్జెస్, అడ్వెంచర్ అంది ఎడ్జ్ అన్నారు కదా, ఎడ్జెస్ పైన ఉన్నాం మేము అందరం కూడా షూట్ చేసినప్పుడు. సో మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. 2.5 అవర్స్ మీకు ఎక్కడ ఏ బోర్ రాకుండా, అండ్ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసాం అనే ఫీల్తో మీరు బయటకు వస్తారని ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ.